హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం సో ఈరోజు నవంబర్ పంతొమ్మిదో తారీఖు మంగళవారం రేపటి రోజున అంటే ఇరవయో తారీఖు నవంబర్ మనకి స్టాక్ మార్కెట్కి హాలిడే ఉంది ఎందుకంటే మహారాష్ట్రలో ఎలక్షన్స్ ఉన్నాయి ఆ సందర్భంగా అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలు ఏంటంటే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ అనేది రావడం జరిగింది సో చాలా హైప్ అనేది క్రియేట్ అవుతూ ఉంది దాని గురించి ఒకసారి చూద్దాం అప్లై చేయాలా లేదా మిగతా బ్రోకర్స్ కానీ రీసెర్చ్ సంస్థలు కానీ ఏం అనేది ఒకసారి ఒక అవుట్కమ్ అనేది తీసుకుందాం అండ్ మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది పరిశీలిస్తే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో మార్నింగ్ నుంచి కూడా మనకి పెరుగుతున్న కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి బట్ లాస్ట్ మూమెంట్లో ఏంటంటే ఓవరాల్ మార్కెట్ బాగాలేదు కాబట్టి కొంతమంది సేఫ్గా ఎగ్జిట్ అయినట్టు మనకి ఇక్కడ ఒక డిక్లైన్ అయితే కనిపిస్తుంది లాస్ట్ వన్ అవర్లో అట్లా మొత్తం మీద ఎండ్ ఆఫ్ ద డేకి చూస్తే పెరిగిన కంపెనీలు రెండు వందల తొంభై ఒక్క కంపెనీలు ఉన్నాయి పడిపోయిన కంపెనీలు రెండు వందల ఎనిమిది ఉన్నాయి అనమాట అంటే నెగిటివ్లో క్లోజ్ అయినాయి అని చెప్పేసుకోవచ్చు అది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ అనేది లాస్ట్ డేటు ఇరవై రెండు ఫ్రైడే ఓకే సో పంతొమ్మిదవ తారీఖు ఈరోజు ఓపెన్ అయింది అయితే ఫ్రెండ్స్ రిటైలర్స్ యొక్క సబ్స్క్రిప్షన్ బాగుంది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు బట్ నాన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క సబ్స్క్రిప్షన్ చాలా తక్కువ ఉంది టోటల్గా మనం చూసుకున్నట్లయితే పాయింట్ త్రీ టైమ్స్ అన్సబ్స్క్రైబ్డ్ అంటే ఫుల్లీ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ అండ్ వీళ్ళ యొక్క రిజల్ట్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఎన్టీపీసీ యొక్క టోటల్గా డైరెక్ట్గా నెట్ ప్రాఫిట్ అనేది మూడు వందల డెబ్భై కోట్లు ఉంది ఇది మార్చి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇది ఆన్ ఇయర్ బేసిస్లో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే మార్చిలో మనకి నూట డెబ్బై నాలుగు అయితే ప్రాఫిట్ అనేది జనరేట్ చేసింది ఫ్రెండ్స్ వీళ్ళకి మంచి ఆర్డర్స్ ఉన్నాయి పిఎస్యు నుంచి అండ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా అంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా రావచ్చు బట్ ఏంటంటే ఇన్హరెంట్గా కొంత రిస్క్ ఉందని చెప్పేసి ఐసీఐసిఐ డైరెక్ట్ వాళ్ళు చెప్తూ ఉన్నారు అందుకని దీనికి ఏం చేశారంటే అన్ రేటెడ్ అని చెప్పేసి చెప్పారు అంటే ఇంకా మీ ఇష్టం ఓకే సో ఎన్డియూజులు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఛాన్స్ ఛాయిస్ అనమాట బట్ మా వైపు నుంచి అయితే ఓవర్ వాల్యుయేషన్స్ కన్సర్న్ అవుతుంది రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆర్ఓసీఈ కూడా చాలా తక్కువ మెయింటైన్ చేస్తూ వచ్చింది అండ్ ప్రాజెక్ట్స్ డిలే కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి మెన్షన్ చేసింది అట్ ద సేమ్ టైం ఏంటంటే కొద్దిగా వాల్యుయేషన్స్లో కూడా హైయర్ వాల్యుయేషన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక వెంచ్యూరా క్యాపిటలిస్ట్ ఏంటంటే రీసెర్చ్ సంస్థ అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు సబ్స్క్రైబ్ అనే ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది సో దీనికి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అంటే ఓవరాల్గా అయితే బ్యాడ్ బిజినెస్ ఏం కాదు అండ్ ఇక్కడ కేఆర్ చౌకీ వీళ్ళు ఏంటంటే సబ్స్క్రైబ్ అనే రేటింగ్ ఇవ్వడం అనేది జరిగింది అండ్ ఈ యొక్క ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా రికమెండ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ అని చెప్పేసి బట్ చూడండి ఎస్బీఐ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎస్బీఐ సెక్యూరిటీస్ లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తుంది జనరల్గా లాంగ్ టర్మ్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ అబౌవ్ టూ ఇయర్స్ హారిజన్ అని చెప్పేసి చెప్తూ ఉంది జనరల్గా ఐపీఓకి అప్లై చేసినప్పుడు ఆ షార్ట్ టర్మ్ గేమ్స్ కోసం చాలామంది రావడం అనేది జరుగుతుంది బట్ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంది అదర్ ప్లేయర్స్ నుంచి ఓకే అది టోటల్గా అయితే అంత స్ట్రాంగ్ డిమాండ్ ఉన్నదైతే కాదు అని అనిపిస్తుంది ఫండమెంటల్గా గుడ్ కంపెనీ ఫైన్ దెర్ ఈజ్ నో డౌట్ ఇక సెక్టార్ వైజ్గా పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకున్నట్లయితే మీడియా ఎంటర్టైన్మెంట్ అనేది ఈరోజు టూ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్గా పాజిటివ్గా క్లోజ్ అయింది కన్స్ట్రక్షన్ వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ క్లోజ్ అయింది పాజిటివ్గా మెటల్స్లో కొద్దిగా ఆ ప్రెషర్ అనేది రావడం జరిగింది మొత్తం మీద ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఓకే ఇంక్లూడింగ్ ఫిన్ నిఫ్టీ అండ్ విక్స్ కూడా ఏంటంటే గ్రీన్లో క్లోజ్ అయినాయి జనరల్గా విక్స్ గ్రీన్లో ఉండకూడదు వాలటాలిటీ ఎక్కువ ఉందని చెప్పేసి అనుకోవచ్చు బట్ ఓవరాల్గా అయితే ఈరోజు కొంత గుడ్ షో అనేది జరిగిందని చెప్పేసి చెప్పవచ్చు ఇక ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ ఫిఫ్టీ కాంట్రిబ్యూటర్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంఎండ్ ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ సన్ఫార్మా ట్రెంట్ అనేది స్ట్రాంగ్ కాంట్రిబ్యూటర్స్గా ఉన్నాయి అండ్ అంటే నిఫ్టీని పైకి తీసుకెళ్ళి అని చెప్పేసి చెప్పుకోవచ్చు రిలయన్స్ ఎలాంటి ఎస్బీఐ అని భారతీయ ఎయిర్టెల్ ఐసెస్ బ్యాంకు నిఫ్టీని డ్రాగ్ చేసినాయి అని చెప్పేసి చెప్పవచ్చు ఇక ఫ్రెండ్స్ మనకి లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఈ మధ్య వింటూ ఉన్నాం కార్పొరేట్ ఎర్నింగ్స్ సరిగా లేవని చెప్పేసి ఎనీ ఎనీహ్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో కొన్ని కంపెనీలు మనం చూసుకున్నట్టే ముఖ్యంగా ఏషియన్ పెయింట్ నెగిటివ్గా అంటే మంచి రిజల్ట్స్ ఇవ్వలేదు వీళ్ళ యొక్క ప్రాఫిట్ బాగా తగ్గిపోయింది అండ్ బ్రిటానియా ఫ్లాట్గా రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది శ్రీ సిమెంట్ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది హిందాల్కో ఫ్లాట్ అంటే యాక్చువల్గా హిందాల్కో పర్లేదు బెటర్ రిజల్ట్స్ ఇచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎస్బీఐ నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం అనేది జరిగింది అండ్ డివి స్లాబ్స్ పాజిటివ్ ఫ్లాట్ రిజల్ట్స్ ఇచ్చింది పిఎఫ్సి నెగిటివ్ ఎంఎండ్ఎం నెగిటివ్ ట్రెంట్ నెగిటివ్ అపోలో హాస్పిటల్స్ పాజిటివ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక టోటల్గా ఎల్ఐసిఐ మనం తీసుకున్నట్టయితే నెగిటివ్ వేదాంత విఈడిఎల్ ఫ్లాట్ ఇచ్చింది టాటా మోటార్స్ నెగిటివ్ జిందాల్ స్టీల్ నెగిటివ్ టాటా స్టీల్ నెగిటివ్ మ్యాంకైండ్ ఫార్మా ఫ్లాట్ ఆ ఫార్ములా కొద్దిగా సెంటిమెంట్ పాజిటివ్గా కనిపిస్తుంది కదా పవర్ గ్రిడ్ అయితే ఫ్లాట్గా ఉంది బెర్జర్ పెయింట్ నెగిటివ్ గెయిలు నెగిటివ్ డాక్టర్ రెడ్డీసు నెగిటివ్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా మూడు కంపెనీలు ఉన్నాయి చూద్దాం అండ్ టైటాన్ నెగిటివ్ ఇచ్చింది ఏబీబీ కూడా నెగిటివ్గా రిజల్ట్స్ ఇచ్చింది ఇవి కార్పొరేట్ ఎర్నింగ్స్ మనం ఓవరాల్గా బ్రాడర్గా చూస్తాం ఇక హయ్యెస్ట్గా వాల్యూమ్స్ ప్లస్ డెలివరీ క్వాంటిటీ అనేది ట్రేడ్ అవుతూ ఉన్నాయి దాంట్లో కూడా డెలివరీ పర్సంటేజ్ మనం తీసుకున్నట్టయితే హైయస్ట్గా హునాసా బజాజ్ ఎలక్ట్రికల్ వరాక్ ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ అనేది కనిపిస్తూ ఉంది అయితే ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్లో న్యూస్ ఉన్నాయి శిల్పా మెడికేర్ షేర్ అనేది సిక్స్ పర్సెంట్ పెరిగింది వాళ్ళకి సీఈపి అప్రూవల్ వచ్చిందనమాట ఒక డ్రగ్కి అండ్ యూరోపియన్ కంట్రీస్ నుంచి వాళ్ళకి సర్టిఫికేషన్ వచ్చింది హ్యావెల్స్ ఇండియా ఏంటంటే త్రీ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది ఎందుకంటే వీళ్ళు రిఫ్రిజిరేటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేయాలని చెప్పేసి అనౌన్స్మెంట్ అనేది జరిగింది సో వారి ఎనర్జీ స్టాక్ ఏంటంటే క్యూ టూలో అంత మంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయలేదు ఇది సిక్స్ పర్సెంట్ నెగిటివ్గా డ్రాప్ అయింది ఇక సిఎల్ఎస్ఏ ఇండియా గురించి ఈ మధ్య రేటింగ్ ఇచ్చింది కదా పాజిటివ్గా ఉన్నామని చెప్పేసి అదేవిధంగా మహీంద్రా అండ్ మహీంద్రా మీద కూడా పాజిటివ్గా వీళ్ళు కవరేజ్ ఇవ్వడం అవుట్ పర్ఫామ్ కాల్ అనేది ఇవ్వడం ఇక్కడ నుంచి కూడా ఈ స్టాక్లో సిక్స్టీన్ పర్సెంట్ పైకి వెళ్తుంది అని చెప్పేసి అప్సైడ్ టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది అందుకని ఈ స్టాక్ ఫోర్ పర్సెంట్ దాకా పైకి వెళ్ళడం జరిగింది ఎందుకంటే వీళ్ళు మారుతీ సుజుకీ కంటే కూడా మంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు అండ్ ఫైవ్ ల్యాక్ ప్యాసింజర్స్ సింగిల్ డేలో రికార్డ్ అవడం అనేది జరిగింది అందుకని ఇండిగో స్పైస్ జెట్ షేర్స్ అయితే త్రీ పర్సెంట్ పెరగడం జరిగింది అండ్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో కూడా ఏంటంటే ట్రాఫిక్ గ్రోత్ అనేది సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అయింది ఆ స్టాక్ కూడా సిక్స్ పర్సెంట్ రాయిజ్ అయింది ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకుందాం నిఫ్టీ చూస్తే టోటల్గా పుట్కాల రేషియో అనేది పాయింట్ సిక్స్ ఫైవ్ అనేది కనిపిస్తుంది అంటే అర్థం ఏంటంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు గ్రాఫికల్గా మనకి ఇక్కడ చూడండి కాల్స్ కొంచెం అగ్రెసివ్గానే సెల్లింగ్ జరుగుతుంది స్టిల్ ఏంటంటే నిఫ్టీలో కొంత సెల్ ఆన్ రైస్ సిచ్యువేషన్ అనేది జరుగుతూ ఉంది బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్లో మనం చూస్తే మంత్లీ కాంట్రాక్ట్ మంత్లీ ఎక్స్పైరీ ఇది చూడండి నలభై ఐదు వేల ఐదు వందల కింద పుట్స్ అనేది సెల్ చేస్తున్నారు దగ్గరలో మాత్రం కొద్దిగా గ్యాప్ కనిపిస్తుంది ఇక్కడ ఎక్కడా కూడా పుట్స్ అయితే సెల్ చేస్తున్నట్టు కనిపించట్లేదు బట్ కాల్స్ అయితే కొద్దిగా ఎక్ అగ్రెసివ్గానే సెల్లింగ్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది ఇక పుట్కాల్ రేషియో అనేది మనం తీసుకున్నట్టయితే పాయింట్ నైన్ వన్ ఉంది గా యాజ్ కంపేర్ టు నిఫ్టీ ఏంటంటే బే బ్యారిష్ వ్యూ అనేది కొద్దిగా తక్కువగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ టోటల్గా బ్యారిష్ వ్యూ అనేది బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపిస్తుంది ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి త్రీ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ దగ్గర ఈ యొక్క ఇండియా విక్స్ అనేది క్లోజ్ అయింది ఓల్టాయిటీ కొద్దిగా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు దీనివల్ల మార్కెట్లో ప్రాబ్లీ వోల్టాలిటీ అనేది ఉండొచ్చు ఇక యూఎస్ మార్కెట్స్ అయితే కంటిన్యూస్గా డౌన్ అవు డౌన్ అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా వర్ల్టాయిల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ప్రస్తుతానికి మనం ఈరోజు చూసుకున్నట్టయితే నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో ఇరవై మూడు వేల ఐదు వందల పద్దెనిమిది దగ్గర క్లోజ్ అయింది రౌండ్ నెంబర్ ఇరవై మూడు వేల ఐదు వందలు సో ఇరవై మూడు వేల ఐదు వందల దగ్గర హోవర్ అయితే అవుతూ ఉంది బట్ ఇక్కడ మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇంట్రాడేలో మాత్రం సిగ్నిఫికెంట్గా ఏంటంటే ఇరవై మూడు వేల ఐదు వందల పైన వెళ్ళింది ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఇరవై మూడు వేల ఏడు వందల డెబ్బై దాకా వెళ్ళింది అంటే రెండు వందల యాభై పాయింట్లు పైన పైకి వెళ్ళింది బట్ సస్టైన్ అవ్వలేదు అండ్ అగైన్ అనే వాళ్ళు రావడం మళ్ళీ కింద క్లోజ్ అయింది బట్ ఎనీ హౌ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర అయితే ప్రస్తుతం స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్లయితే మంచి స్ట్రాంగ్గా పైకి వెళ్ళారు ఏది ఫిఫ్టీ వన్ లెవెల్ దగ్గర ఒక్క ఇరవై పాయింట్ల దాకా డిస్టెన్స్లో ఉండి అక్కడి నుంచి కూడా మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ యాభై వేల ఐదు వందల పైన అయితే ప్రస్తుతం అయితే క్లోజ్ అయింది మనం వాచ్ చేయాల్సిన రౌండ్ నెంబరు యాభై వేల ఐదు వందలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్గా మ్యాక్స్ పెయిన్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇరవై మూడు వేల ఐదు వందల యాభై అనేది కనిపిస్తుంది చాలా తక్కువకి వెళ్ళిపోయింది కిందకి సో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది అంటే నెగిటివ్ సెంటిమెంట్ అనేది మనకి ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది ఓవరాల్గా మార్కెట్ యొక్క హెల్త్ ఎలా ఉంది అనేది చూస్తే ఎక్స్ట్రీమ్ ఫ్రీ ఇయర్లో ఉంది ఫ్రెండ్స్ స్టిల్ ఏంటంటే కొంత సెల్లింగ్ అయితే జరుగుతుంది బట్ కొంచెం టాక్టికల్ ప్లే ప్లే అనేది జరుగుతుంది ఎట్లా అంటే మార్కెట్ రైజ్ అయింది అనుకోండి అప్పుడు వెంటనే సెల్లర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు సో రేపు రోజున హాలిడే ఉంది సో చూద్దాం రేపు మనకి ఈ గిఫ్ట్ నిఫ్టీ అవి ఓపెన్ ఉంటాయి అండ్ యూరోపియన్ మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ అవి ఏమి సంకేతాలు ఇస్తాయి అనేది కూడా ఒకసారి చూద్దాం పాసిబుల్ అయితే రేపు ఏంటంటే నేను ఒక వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్ సో ఇక ఎన్టీపీసీ విషయానికి వస్తే ప్రస్తుతానికైతే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాత్రం చెప్పట్లేదు దట్ ఈజ్ మై పర్సనల్ ఇదనమాట సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ గురించి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు